सो भारत सन्नीवेश दीन गुरी नैन मुंदरे चपाटी इप्ड मन श्लोक फिफ्त चैप्टर फिफ्टीन श्लोक रास्को इधी ने पिल की एमटदी नादत्ते कस्यचित् पापं नचैव सुकृतं विभुः अज्ञानेन आवृतं ज्ञानं तेन मुह्यन्ति जंतवः अंटे नेनु एवडि पापाल्नि पुण्यालनी लेक्कबेट्टनु तीसुकोनु परिगणनलो तीसुकोनु जनालु अंधकारंलो अज्ञानेन आवृतं ज्ञानं तेन मुह्यन्ति जंतवः अंटे अज्ञानंलो उंडडं वल्ल दे आर् गेटिंग डेल्यूटेड दानिके एग्जांपल लाइट गुरिंचि चेप्पानु एलक्ट्रिसिटी गुरिंचि चेप्पानु సో అన్నీ తెలిసి కూడా పెదవ పనులు చేస్తూ ఉంటారు చూడండి. ఏదో తప్పించుకోగలుగుతామన్న పైగా అన్నీ చేసిన తర్వాత ఏదో గుడికి వెళ్ళి బోల్డంతా బంగారం భగవంతుడు హుండీలో వేసేస్తే ప్రాబ్లం సాల్వ్. నువ్వు భగవంతుడితోటే శ్రీకృష్ణుడితోటే పెట్టుకుంటున్నావురా రే, వీపు పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండు. కృష్ణుడు దుర్యోధనుడికి ఓసారి కలిసినప్పుడు మాట్లాడబోతుంటే దుర్యోధనుడు గ్రహించాడు అన్నమాట, ఈయన ఏదో మనకి ధర్మం చెప్తాడు అని. చాలామంది అడిగారు కూడా, ఏమని ఈ భగవద్గీత అంతా దుర్యోధనుడికి కానీ చెప్పేసి ఉండుంటే అర్జునుడికి కాకుండా అసలు ఈ గొడవే ఉండుండేది కాదు, ఈ యుద్ధం ఉండదు, ఎంతోమంది ప్రాణాలు కూడా పోవు, అవును కదా. సో శ్రీకృష్ణుడికి ఆ మాత్రం తెలివితేటలు లేవా? ఆయన అది కూడా ప్రయత్నించాడు చూడండి. భగవంతుడు హీ రెస్పెక్ట్స్ యువర్ కాగ్నిటివ్ లిబర్టీ, అంటే ఏమిటి, హీ రెస్పెక్ట్స్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. అంతేగాని మిగిలిన మతాల్లో చెయ్యి లేకపోతే నరకుతా అలా ఉండదు. నీ ఇష్టం, నువ్వు నరకానికి పోవాలంటే పో, అది హిందూ ధర్మం, నీకు ఎప్పుడు ఉంటుంది ఆ చాయిస్. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు 18 చాప్టర్లో, ఆ మాట కూడా చెప్తాడు, తర్వాత వద్దాం లేండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిందూయిజంలో మనకి సనాతన ధర్మంలో ఏం చెప్తుంది వేదం, ఒరే నీకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఇచ్చాను, నువ్వు సదుపయోగం చేసుకున్నావా మోక్షానికి అర్హత పొందుతావు, లేదు సంకనాకి పోతుంది. అందుకని నాకేదో 4 డిగ్రీలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, నేను భగవంతుడికి హుండీలో ఇంత చేసేస్తే పని అయిపోతుంది. నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకోటి ఉండడు. అసలు నువ్వు వెద పనులు చేసి సంపాదించిన డబ్బు దానివలన మంచి ఎప్పుడూ జరిగే ఛాన్సే లేదు, అర్థమైందా? సరేలే, అదంతా మనకి తెలియని విషయాలు ఏం కాదు. దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పబోతే వెంటనే వాడు రియాక్ట్ అయ్యాడు. ఈ కథ నేను ముందే చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే దిగాలి బుర్రలోకి. కృష్ణుడు మాట ఎత్తపోవడానికి ట్రై చేయగానే దుర్యోధనుడు వెంటనే గ్రహించాడు అనమాట, ఆయన ఈయన మనకి గీత ఏదో చెప్పేస్తాడని. జానామి ధర్మం, దుర్యోధనుడు ఏమన్నాడు చూడండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంటే ధర్మం నాకు తెలుసు, చెయ్యబుద్ధి కాదు, అధర్మం కూడా ఏమిటో నాకు తెలుసు, చెయ్యకుండా ఉండలేను. ఆయ్ ఇది వాడు చెప్తున్నాడు దుర్యోధనుడు. ఇంకా త్వయి హృషికేశ హృదిస్థితేన యథానియుక్తోసి అస్మి తథాకరోమి, అంటే అయ్యా భగవంతుడు నువ్వే నాకు తెలుసు నాకు తెలియక కాదు, నువ్వే నా హృదయంలో ఉన్నావు, నువ్వు ఆజ్ఞాపించినట్టుగానే నేను అన్నీ చేస్తున్నా. అంటాము కదండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఏక పత్తానై హిల్తా అని హిందీలో చెప్పేస్తారు. అందుకని దుర్యోధనుడు దీన్ని ఎంత చక్కగా మలుపుతున్నాడు చూడండి, డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. నువ్వే నా చేతి ఇవన్నీ చేపిస్తున్నావు అని కృష్ణుడి మీదే మొత్తం నెపం పెట్టేస్తున్నాడు అనమాట. అందుకని కృష్ణుడు అన్నాడు, సరేరా నీకు చెప్పి లాభం లేదు, నీకు డిగ్రీలు ఎక్కువైపోయినాయి, పిహెచ్డీలు బాగా చేసేసావు, నీ బుర్ర పనిచేయట్లేదు, నీ పని అయిపోతుంది, ఉన్నది పూర్తిగా పోతుంది అనమాట. ఏదో తెచ్చుకుందాం అనుకున్నావు చూడు, అది దొరకదు, ఉన్నది కూడా సంకనాగిపోతుంది. చాలామంది హిందువులతోటి నేను ఎన్నో ఏళ్ళగా 30 ఏళ్ళగా భగవద్గీత చెప్తున్నాను, ఒరే వద్దురా మంచిగా చెప్పిన అహంకారం, కొంత వయసు ఉంటే అహంకారం, లేకపోతే కొంత డబ్బు ఉంటే అహంకారం, లేక 4 డిగ్రీలు, నేను ఐఐటి చదివా అయితే ఏంటి, ఐఐఎం చదివా, పిహెచ్డి చేసా అయితే ఏంటి, నీ ప్రవర్తనలా ఉంది, నీ ఆలోచనలలా ఉన్నాయి,
భగవంతుడే నువ్వు మభ్యపెట్టేద్దాం అనుకుంటున్నావు కదా, అందుకే దుర్యోధనుడిలా ప్రవర్తిస్తే మొత్తం సర్వనాశనమే. భగవద్గీతను ఫాలో అయితేనే కానీ నీ జీవితం మారదు, ఇది రాసుకో. అందుకని మీకు 5th chapter 15th శ్లోకం బాగా బట్టి కొట్టండి, నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. నీకు ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది? లైట్ కింద కూర్చుని నువ్వు ఏం పని చేస్తున్నావు? లైట్ లేకపోతే పని చేయలేవు, అది కరెక్టే. కృష్ణుడు ధాతు, ఆయన శక్తి లేనిదే ఏది కదలదు. కానీ నీకు బుర్రిచ్చాడుగా, ఆ శక్తిని నువ్వు మంచి పనికి పెట్టచ్చుగా, వెదవ పనికి పెట్టచ్చు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి, దాని కాన్సిక్వెన్సెస్ భరించడానికి రెడీగా ఉంటు. అర్జునుడు అసలు భగవద్గీత అంతా ఏంటండి? అర్జునుడు ఉన్నట్టుండి, అంతటి మహాయోధుడు ఉన్నట్టుండి, నేను తాతని చంపలేను, మామ మా ఇది అల్లుడు నా కొడుకు, అందరూ సంబంధి, అందరూ బంధువులు, పైగా గురువులు, వీళ్ళందరినీ చంపి రక్తపు కూడు నేను తినలేను, దీని బదులు ముష్టి ఎత్తుకుని బతికితే బాగుంటుంది. ఇవన్నీ 1st chapter అర్జున విషాద యుగంలో అర్జునుడు చెప్పాడు. ఏ శ్రీకృష్ణుడు ఏం పెడుతున్నాడు రా, రే నీ డ్యూటీ రా నాయన, నువ్వు ఒక సోల్జర్వి, వారియర్వి, ఏ నీ పని నువ్వు చెయ్యి. ఈ చెత్త విధ ఈ బేకార్ మాటలన్నీ ఎందుకురా ఈ టైంలోని? పైగా ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తూ ఉంటే భీష్ముడు చూస్తూ ఉన్నాడు. ద్రోణుడు, కృపాచార్యుడు మహానుభావులు అంట. అరే ఒక ఆడదాని బట్టలు ఇప్పేస్తున్నారు, వీళ్ళందరూ చూస్తూ కూర్చున్నారు. ఏం సమాజమయ్యా ఇది? ప్రస్తుతం మన సమాజం కూడా ఇటువంటి సిట్యువేషన్లోనే ఉంది. చదువుకున్న వాళ్ళు, పదవుల్లో కూర్చున్న వాళ్ళు, కోట్లల్లో కూర్చున్న వాళ్ళు, మిలార్డ్లు, ఇలా ఉంది పరిస్థితి. భీష్ముల్లా బిహేవ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మరి శ్రీకృష్ణుడు చూసుకుంటాడు, నేను చిన్నవాడిని, నేను చెప్పాల్సింది చెప్తున్నా. చిన్నపిల్లవాడైనా బాలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడైనా మంచి మాటలు చెప్తే వినాలని చెప్పింది శాస్త్రం. సో 5:15 చెప్పాను మీకు. తర్వాత 5:18, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అంటే విద్యా వినయ సంపూర్ణుడైన ఒక బ్రాహ్మడు, గవి ఆవు, హస్తిని ఏనుగు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చ, కుక్కని లేక కుక్క మాంసం తినేవాడిని అందరినీ సమదృష్టితో చూసేవాడు నిజమైన పండితుడు. పండితా సమదర్శిన. అంటే ఏమిటి, ఇప్పుడు కుక్కల్ని ఎవరు తింటున్నారా మన దేశంలో? ఎవరు తినటం లేదనుకోట. నార్త్ ఈస్ట్లో కొంతమంది తినేస్తున్నారేమో, చైనాలో తినేస్తున్నారు. వాడు చిల్లీ డాగ్ ఫ్రై చేసుకుంటున్నాడు వాడు. వాళ్ళని కూడా మనం ఎలా చూడాలంటున్నాడు? సమానంగా చూడాలి. అంటే ఏమిటి, అందరిలో పరమాత్మ ఉన్నాడు కదా. ద్వాసుపర్ణ, రెండు పక్షులు, పిచ్చుకలు చెప్పాను, మాటికి చాలాసార్లు చెప్పేశాను. ఇప్పటికీ అక్కడ కూడా రాముడే ఉన్నాడు, కృష్ణుడే ఉన్నాడు. వాళ్ళ శరీరంలో ఆత్మలు ఉన్నాయి, జీవాత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ కృష్ణుడు ఉన్నాడు, ఆయన సాక్షి రూపంలో ఉన్నాడు అన్నమాట. ఆయన చూస్తున్నాడు ఏమేం పనిష్మెంట్లు. ఇప్పుడు ఎంపైర్, క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ లేడు, నువ్వు 4 కొడితే 4 ఇస్తాడు, అంతేగాని 4 కొడితే 6 ఇస్తాడా? క్లీన్ బౌల్డ్ అయితే క్లీన్ బౌల్డ్ అంటాడు. కృష్ణుడు కూడా అంతే. అందుకని ఇది ఇంకోళ్ళని తక్కువగా చూసి నీచంగా చూడడం ఇది లేదు, ఎక్కడ సనాతన ధర్మంలో లేదు. కొంతమంది ఏమైనా అలాంటివి చేసి ఉంటారు, ఇప్పటికీ ఉంటారు, అప్పుడు ఉండేవారు. అలా అని చెప్పి అందరినీ దూషించి, మతాన్ని మొత్తం, ధర్మాన్ని దూషించేసి, వేదాల్ని దూషించేసి, కృష్ణుడిని దూషించేసి ఇట్లాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. మన చదువుకున్న మూర్ఖులు కొంతమంది ఉన్నారు, అదే కరెక్టేమో అని నమ్ముకుంటున్నారు. అత్యంత మలినం దేహం, దేహీ అత్యంత నిర్మల. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి, అత్యంత మలినం దేహం, దేహీ అత్యంత నిర్మల, ఉభయోర్ అంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే. అంటే ఈ శరీరం అన్నది కుళ్ళుమయం. నువ్వు ఎంత సబ్బుతో కడిగినా సరే కుళ్ళే కంపు, చచ్చిన వెంటనే ఒక గంటల్లో కుళ్ళు కంపు మొదలైపోతుంది. బతుకున్నంతసేపు కొంత పర్వాలే, భరించవచ్చు, కానీ మన స్కిన్ పోర్స్ నుంచి లాట్ ఆఫ్ లిక్విడ్స్ విల్ బి యూజింగ్ ఆల్ ద టైమ్. చీము, నెత్తురు, కంపు ఈ శరీరం. నువ్వు దాన్ని ఎంత కడిగి పర్ఫ్యూమ్లు కొట్టి సబ్బులు రాసి లాభం లేదు, దీన్ని ఎంత కడిగినా కుళ్ళే. ఆత్మ పవిత్రతకి అది ఎంబాడిమెంట్. ఏది అది,
అత్యంత మలినం దేహం, దేహి అత్యంత నిర్మల, నిర్మలమైనది. ఈ విషయం నీకు అర్థమైన తర్వాత నువ్వు దేన్ని ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నావు? బాడీని ప్యూరిఫై చేయలేవు, చేసినా లాభం లేదు. దీన్ని ప్యూరిఫై చేయవలసిన అవసరం లేదు, ఇది ప్యూర్ అన్నమాట, ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూరిటీ. సో అందుకని నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎవడు నేనేదో ఎక్కువ వాడేదో తక్కువ అలా అనుకోడు. అలా అని చెప్పి మనం కుక్కపాలు తాగుతామా? తాగం కదా, ఆవుపాలే తాగుతాం. అందుకని ఈ డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది, తప్పదు. ఆవు ఆవే, కుక్క కుక్కే. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది? కనకపు సింహాసనమున శునకంబును కూచుండబెట్ట మునపటి గుణమేల మానురా అన్నది విశ్వదాభిరామ వినురవేమ. అందుకని ఆ గుణాలు, ఆ మనిషి ఇప్పుడు నీ ప్రవర్తన, నువ్వు సత్ప్రవర్తనని ప్రేరేపించుకున్నావు అనుకో, కృష్ణుడికి దగ్గరగా అవుతావు. నువ్వు రావణాసురుణ్ణి పూజిస్తానండి, నేను రావణాసురుడి ఫ్యాన్నండి, అయిపోయింది, చేసుకో. దానికి వచ్చే పరిణామాలు నీకు వస్తాయి.